మీ చిన్నారుల చేతికి ఫోన్ ఇస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఇప్పుడు ఫోన్ అంటే ఏంటో తెలియని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్తో విపరీతమైన అనుబంధం పెంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ ఇస్తే కానీ అన్నం తినని పిల్లలుంటున్నారు. అలాగే ఫోన్ చేతిలో పెడితే తల్లిని ఏడిపించకుండా దాంతోనే ఆటలాడుతున్నారు. అయితే సంవత్సరం వయసున్న చిన్నారులకు ఫోన్ ఇస్తే వారిలో కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యం ఆలస్యమవుతాయని, 2 నుండి 4 ఏళ్ల వయసులో ఈ ప్రభావం కనబడుతుందని ఓ నూతన అధ్యయనం వెల్లడించింది. సంవత్సరం వయసున్న చిన్నారులు రోజుకి 4 గంటలకు మించి ఫోన్, టీవీ, ట్యాబ్, ల్యాప్టాప్ వంటివి చూస్తే, అంటే వారి స్క్రీన్ టైం 4 గంటలకు మించి ఉంటే వారిలో మెదడు అభివృద్ధి, శారీరక పెరుగుదల ఆలస్యమవుతాయని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ పిల్లల విభాగపు జర్నల్లో ప్రచురితమైన నూతన అధ్యయనం వెల్లడించింది. 7097 మంది తల్లి బిడ్డల జంటలతో ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. పిల్లలు ఎన్ని గంటల పాటు స్క్రీన్ చూస్తున్నారు, వారిలో పెరుగుదల ఎలా ఉంది అనే వివరాలను తల్లుల ద్వారా తెలుసుకుని అధ్యయనం నిర్వహించారు. 2 ఏళ్ల వయసులో 4 లేదా అంతకంటే ఎక్కువ గంటల కాలం స్క్రీన్లతో ఉన్న చిన్నారుల్లో కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అలవడేందుకు అసలు సమయం కంటే 3 ఇంతల ఎక్కువ సమయం పడుతున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఈ పిల్లల్లో సామాజిక నైపుణ్యాలు, వస్తువులను చేతులతో పట్టుకోవడం, నడక, పరుగు లాంటి మోటార్ స్కిల్స్ తక్కువగా ఉండడం గమనించారు. 4 ఏళ్ల వయసు వచ్చేసరికి వారిలో ఆ లోపాలు చక్కబడినట్టుగా కనబడుతున్నా, సంవత్సరం వయసున్న పిల్లలకు ఫోన్ ఇవ్వడం అనేది వారి మెదడుకు ఏమాత్రం మంచిది కాదని పరిశోధకులు సూచిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 2 నుండి 5 ఏళ్ల వయసున్న చిన్నారులకు గంటకు మించి ఎలక్ట్రానిక్ డివైజ్లను ఇవ్వొద్దని సూచిస్తున్నాయి. స్క్రీన్ టైంను తగ్గించడం వలన వారిలో శారీరక చురుకుదనం, నిద్ర, నాణ్యత పెరుగుతాయి. దీనివలన వారిలో శారీరక, మానసిక పెరుగుదల బాగుంటుంది. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అయితే 18 నెలలు అంతకంటే తక్కువ వయసున్న చిన్నారులకు అసలు స్క్రీన్లను చూసే అవకాశమే ఇవ్వొద్దని చెప్పింది. ఎలక్ట్రానిక్ డివైజులను వాడుతున్న చిన్నారుల తల్లుల వయసులో చాలా చిన్నవారై ఉండడం, లేదా వారికి అధ్యయనంలో పాల్గొన్న బిడ్డ తొలి సంతానమై ఉండడం, ఇంటికి వచ్చే ఆదాయం తక్కువగా ఉండడం, వారు ప్రసవం తర్వాత డిప్రెషన్కి గురై ఉండడం, లేదా వారికి చదువు తక్కువగా ఉండడం లాంటి అంశాలను పరిశోధకులు గుర్తించారు. అంటే తల్లి స్థితిగతులు, తెలివితేటలకు బిడ్డ ఫోన్ వాడకానికి సంబంధం ఉందని కూడా అధ్యయనంలో తేలింది. అంటే పిల్లల చదువుకి సంబంధించిన వీడియోలు చూడడం, ఊరికే మెదడుకి పని చెప్పకుండా రీల్స్ వంటివి చూడడం, రెండూ ఒకటి కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఏదేమైనా పిల్లల స్క్రీన్ టైంకి వారిలో శారీరక, మానసిక పెరుగుదలకు సంబంధం ఉందని కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో పీడియాట్రిక్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న జేసన్ నగట అన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం చాలా మంచిది.